India's largest digital media network Suman TV to Chetulukalapandi Franchise Dwara local media partner avandi. Namaste andi. Namaste. ఇప్పుడు మామూలుగా చూసుకుంటే మనం రియల్ ఎస్టేట్ గురించి, మ్యూచువల్ ఫండ్ గురించి, ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు గోల్డ్ అదర్ కమోడిటీస్ గురించి మాట్లాడుకుంటే ఎన్ని రకాలు ఉంటాయి, ఏది బెస్ట్ అంటారు, ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచి గెయిన్స్ వస్తాయి అంటారు? సో ఇండియాలో అయితే కమోడిటీస్లో అన్నిటికల్లా గోల్డ్ చాలా పాపులర్ అండి. గోల్డ్ తర్వాత కాతికూత్ అంటే సిల్వర్ బాగా బై చేస్తుంటారు. కొంచెం హై రిచ్ పీపుల్ అయితే ప్లాటినం లాంటి రేర్ మెటల్స్ కూడా కొంటూ ఉంటారు. బట్ గోల్డ్ వెరీ పాపులర్, అందుకని ఇండియా సంబంధించేసి కమోడిటీస్ అంటే నథింగ్ బట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ శాతం. ఓకే, అండ్ హార్డ్ కోర్ ట్రేడర్స్ అయితే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఇలాంటివి చేస్తుంటారు. కానీ బట్ మెజారిటీ పీపుల్ అయితే మాత్రం కమోడిటీ అంటే నథింగ్ బట్ గోల్డ్. ఇండియాలో ఈ గోల్డ్ని రకరకాలుగా బై చేసుకోవచ్చండి. ఎక్కువ మంది వాళ్ళు బై చేసేది అంటే ఆర్నమెంట్ రూపంలో బై చేస్తారు, గోల్డ్ యాజ్ ఆర్నమెంట్. ఇండియన్ సొసైటీలో ఏంటంటే గోల్డ్కి, మ్యారేజెస్కి, అమ్మాయిలకి చాలా అభిమాన సంబంధం. ఎందుకంటే మ్యారేజెస్ అనగానే ఎక్కువ ఎక్స్పెండిచర్ అంతా కూడా గోల్డ్ చుట్టూ రన్ అవుద్ది, మినిమం ఉంటాయి కాబట్టి. సో అట్లా ఇండియాలో గోల్డ్కి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది ఎంతకంత. పర్టికులర్గా మ్యారేజ్ సీజన్ వచ్చిందంటే గోల్డ్ షాప్స్ అన్నీ బాగా బిజీగా అవుతుంటాయి అనమాట. సో గోల్డ్ యాజ్ ఏ ఆర్నమెంట్స్ అనమాట. అది మ్యారేజ్ అప్పుడు తప్పదు కాబట్టి సొసైటీ ప్రెజర్ ఉంటుంది. అండ్ అది రిటర్న్స్ అనే బదులు ఒక నెససరీ, ఒక కన్జంప్షన్ అంటాం బెటర్ ఏమో. ఓకే, సో గోల్డ్ యాజ్ ఏ ఆర్నమెంట్లు కొనేవాళ్ళు రిటర్న్స్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేయరు, కొంచెం గుడ్ లుకింగ్ ఉంటే చాలు అన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటారు. బట్ ఎలాగొన్నా సరే గోల్డ్ అంతే కదా. ఎవరి ఇయర్ యావరేజ్ మీద ఒక 8% పెరుగుతుంటుంది, అది 7 to 8% పెరుగుతుంటుంది గోల్డ్ యావరేజ్ మీద. కానీ ఈ గోల్డ్ యాజ్ ఏ ఆర్నమెంట్లా కొన్నప్పుడు ఏంటంటే మనకి తరుగుదల పోతుంది, జిఎస్టీ పే చేయాలి, మెడలో ఉంది కాబట్టి దొంగతనం భయం ఉంటుంది, దాని సేఫ్ సెక్యూర్గా ఉంచడం మన బాధ్యత. అండ్ డిజైన్స్ మారినప్పుడల్లా తరుగుదల తీసేస్తూ ఉంటారు, ఛార్జెస్ ఉంటుంది, అండ్ ట్యాక్సేషన్ కట్టాలి గవర్నమెంట్కి, జిఎస్టీ అవి అదర్ ట్యాక్సెస్ కడతా ఉండాలి. అందుకని గోల్డ్ యాజ్ ఏ ఆర్నమెంట్ లాగా నిజంగా అది ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అన్నప్పుడు అంత వర్త కాదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఎక్కువ వస్తే అంత బెటర్ కదా. బట్ ఈ ఫార్మెంట్లో గోల్డ్లో అన్నిటికన్నా తక్కువ రిటర్న్స్ వచ్చేది ఆర్నమెంట్స్కే. ఎందుకంటే మార్చినప్పుడల్లా తరుగుదల తీసేస్తారు కదా, మేకింగ్ ఛార్జెస్ ఇవ్వాలి కదా, జిఎస్టీ అవుతుంటాయి కదా బిల్స్, ఇట్లా అనమాట. రెండోది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే గోల్డ్లో అంటే గోల్డ్ కాయిన్స్ కొంటాం డైరెక్ట్గా. చాలామంది అక్షయ తృతీయ ఫెస్టివల్స్ అప్పుడు గోల్డ్ కాయినే కొంటారు, ఇంకా దాన్ని మార్చరు. దేవుడు పూజ చేస్తారు, దాన్ని తీసుకెళ్ళి భద్రంగా లాకర్లో పెట్టుకుంటారు. అట్లా ఎవ్రీ ఇయర్ కలెక్ట్ చేస్తా పోతుంటారు. అది బెస్ట్ మిగతా వాటితో ఆర్నమెంట్స్తో పోల్చుకుంటే. కాయిన్స్ బెస్ట్ ఆర్నమెంట్స్తో పోల్చుకుంటే. నేను మాట్లాడితే రేట్ ఆఫ్ రిటర్న్ పాయింట్ ఆఫ్లో. ఓకే, సో ఆర్నమెంట్స్తో మెడలో వేసుకునే బదులు ఈ గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ కాయిన్స్ ఇవి బెటర్ అనమాట. అండ్ మూడో ఆప్షను ఓకే డిజిటల్ గోల్డ్ అని దొరికిద్ది. అసలు మనం టచ్ చేసే పని లేదు అని చక్క. అది గోల్డ్ ప్రైస్ ఎంత ఉంటే ఆ ప్రైస్కి నీకు గోల్డ్ ఇస్తారు. అమ్మే రోజు మార్కెట్లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్కి అమ్ముకోవచ్చు. అదైతే ఇక తరుగుదల ఏం లేవు, ఇంకా భయం ఏం, కేడిఎం ఎంత ఉంటుంది, 99 grams ఉందా లేదా, లేదా 24 hours carats గోల్డ్ అవునా కాదు, ఈ భయం ఏమి ఉండదు. ఎందుకంటే మనం డిజిటల్ కొన్నాం కాబట్టి దొంగతనాల భయాలు ఏమి ఉండవు కాబట్టి అది బెటర్ ఆప్షన్ అనమాట. ఏ గోల్డ్ అమ్మినా ఒకటే ప్రైస్ కదా, లైవ్ మార్కెట్ ప్రైసే కదా మీరు అమ్మేది. సో డిజిటల్ గోల్డ్ బెటర్. ఇప్పుడు మీరు రెండింటితో పోల్చుకుంటే, మనం అనుకున్న దాంతో పోల్చుకుంటే డిజిటల్ గోల్డ్ బెస్ట్ అనమాట. ఇక దీంతో పోల్చుకుంటే గోల్డ్ బాండ్స్ అని దొరుకుతాయి. దాన్ని సోవరింగ్ గోల్డ్ బాండ్స్ అంటారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేస్తారు అఫీషియల్గా. అప్పుడు వాళ్ళు ఏంటంటే లైవ్ మార్కెట్లో ఏ గోల్డ్ ఉందో 1 gram ప్రైస్ని బాండ్స్ రూపంలో రిలీజ్ చేస్తారు. సోవరింగ్ గోల్డ్ బాండ్స్ అంటారు. ఇట్స్ వెరీ పాపులర్. సంవత్సరానికి 4 to 5 times ఆర్బీఐలు రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ ఆర్బీఐలు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున రిలీజ్ చేస్తారు. ఆ గోల్డ్ బాండ్ తీసుకున్న మనీ ఇస్తారు కదా, ఆ మనీ వీళ్ళు కలెక్ట్ చేసి ఆర్బీఐ సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు అనమాట. అది మెచ్యూరిటీ అవ్వడానికి 8 years పడుతుంది. 8 years తర్వాత లైవ్ మార్కెట్లో అప్పుడు గోల్డ్ ఎంత ఉందో ఆ రేటుకి మీ బాండ్ మళ్ళీ తిరిగి కొంటారు. ఓకే, అంటే మిగతా వాటిలాగానే గోల్డ్కి ఇది బెటర్ అనమాట. అయితే ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మీకు 2.5% వడ్డీ ఫ్రీగా ఇస్తారు ఎవ్రీ ఇయర్. 2.5% వడ్డీ ఫ్రీగా ఇస్తారు. అంటే గోల్డ్ ఆర్నమెంట్లో పెట్టుకుంటే ఇవ్వరు, అట్లా ఉండదు. గోల్డ్ కాయిన్స్లో ఉండదు, డిజిటల్ గోల్డ్లో కూడా ఉండదు. బట్ దీంట్లో అలా కాదు, 2.5% ప్రయాణం వడ్డీ ఫ్రీగా ఇస్తారు. రెండోది గోల్డ్ మెచ్యూర్ అయిన తర్వాత, అంటే 8 years తర్వాత మెచ్యూర్ అవుతుంది కదా, ఆ వచ్చే డబ్బుల మీద ట్యాక్సెస్ ఉండవు, ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. 2.5% వడ్డీ ఇస్తారు, ఎయిర్ కాయిర్ వడ్డిస్తారు. పైగా గోల్డ్ డిజిటల్ ఫార్మేట్లో ఉంది కాబట్టి మనకు పొద్దున భయం ఏం లేవు. అందుకని గోల్డ్ పెట్టాలి అనుకుంటే ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ గోస్ టు ది సోవరింగ్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ బాండ్స్ బాగుంటాయి. రెండోది నాకు ETFs ఉంచుకోవటం ఇష్టం లేదు, ఒక 1 month అలా ఉంచుకుందాం అనుకుంటున్నాను. గోల్డ్ రేట్ మార్కెట్లో పడిపోయింది ఇప్పుడు, అందుకని నేను కొంటాను, కొంచెం పెరగంగానే అమ్మే ఉద్దేశం ఉంది. అలాంటి వాళ్ళకి ఏదంటే గోల్డ్ ETFs బాగుంటాయి, గోల్డ్ ETFs అనమాట. అది కూడా డిజిటల్ గోల్డ్. యాక్చువల్గా గోల్డ్ లైవ్ మార్కెట్లో NSCలు BSE నుంచి కొనుక్కోవచ్చు, మళ్ళీ అమ్ముకోవచ్చు, లైక్ స్టాక్ లాగానే. ఇంకా గోల్డ్ బీస్ అంటారు దాన్ని, గోల్డ్ ETFs అనమాట అవి. ఓకే, ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని AMC కంపెనీస్ ఆఫర్ చేస్తుంటాయి గోల్డ్ ETFsని. అందుకని షార్ట్ టర్మ్లో ఒక 1 month, 1 day, ఒక 10 days, 1 month ఇలా ఉంచుకుందాం అనుకున్నాం అనుకోండి, గోల్డ్ ETFs బెటరు. ఎందుకంటే గోల్డ్ బాండ్స్ అనేది ETFs ఉంచుకోవాలి కదా, ఇలా అవసరం లేదు, 1 week అమ్మేసుకోవచ్చు. అంటే ఈ గోల్డ్ బాండ్స్లో ఉన్న బ్యూటీ అంతా దీంట్లో ఉండదు, కాకపోతే వడ్డీలు రావు, ట్యాక్సెస్ ఎగ్జామ్షన్ ఇలాంటివి ఉండదు. కానీ డిజిటల్గా ఉంటుంది కాబట్టి భయం పోద్దని ఇదేం లేవు, ట్యాక్సెస్ ఏమి ఉండవు, ఆటే బాగుంటుంది అనమాట. అందుకని గోల్డ్ ETFs, గోల్డ్ షార్ట్ టర్మ్ కోసం అయితే. ఇంకా కావాలంటే గోల్డ్ని మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్లో కొనుక్కోవచ్చు. లైక్ మనం మ్యూచువల్ ఫండ్స్ ఎలా కొంటామో గోల్డ్ను కూడా మ్యూచువల్ ఫండ్ ఫార్మాట్లో కొనుక్కోవచ్చు. వాటిని గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. మీ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ నుంచి కొనుక్కోవచ్చు. ఈ గోల్డ్కి ఎంత ఉంది, ఏ ఫార్మాట్లో కొన్నా సరే మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఆ 7 to 8% కన్నా ఎక్కువ రాదు. రెండోది, గోల్డ్ పెరగాలి అంటే ఈక్విటీ మార్కెట్ పడితేనే పెరిగింది, లేకపోతే పెరగదు. అంటే ఈక్విటీ మార్కెట్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ అసెట్ క్లాస్. ఇది డౌన్ అయితే అది అప్ అవుతుంది, అది అప్ అయితే ఇది డౌన్ అవుతుంది. అందుకని ఆ మార్కెట్ ఎంత డిస్టర్బ్ అవుతే ఈ మార్కెట్ అంత పెరుగుతుంటుంది అనమాట. అందుకని గోల్డ్ ఎవ్రీ ఇయర్ డైరెక్ట్ పెరగవు. ఒక సంవత్సరం ఒక 10% పెరిగింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 0 ఉంటుంది. ఆ నెక్స్ట్ ఇయర్ 20% పెరిగింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 0 ఉంటుంది. అట్లా యావరేజ్ మీద 8% కన్నా ఎక్కువ రాదు గోల్డ్లో. ఓకే, సో గోల్డ్ ETF ఉంటుంది. నువ్వు కావాలంటే ఈ కమోడిటీ మార్కెట్లో గోల్డ్ ఫీచర్స్ కొనుక్కోవచ్చు, గోల్డ్ ఆప్షన్స్ కొనుక్కోవచ్చు. ఇట్లా గోల్డ్ అనేది నీకు ఆర్నమెంట్ రూపంలో, కాయిన్ రూపంలో, డిజిటల్ గోల్డ్ రూపంలో, గోల్డ్ బాండ్స్ రూపంలో, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ రూపంలో, గోల్డ్ ETF ఫార్మేట్లో, ఇన్నిట్లో దొరుకుతుంది మీకు గోల్డ్. సో ఏదైనా సరే గోల్డ్లో మీకు ఎంత వస్తుందంటే మీ ఎక్స్పెక్టేషన్ ఇయర్లీ యావరేజ్ మీద 8% అనుకుంటే తీసుకోవచ్చు. లేదా గోల్డ్ ప్రైస్ బాగా కరెక్షన్ వచ్చేసి ఒక 20-30% డౌన్ అయింది అనుకుంటే అప్పుడు బై చేసుకోవచ్చు. అంతేగాని మ్యూచువల్ ఫండ్ లాగా 20s, 30s రావు దీంట్లో. అందుకని లిమిటేషన్స్ ఉన్నాయి క్లియర్గా. అందుకని మీ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు అన్నదాన్ని బట్టేసి గోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోవటం బెటరు. ఒకవేళ గోల్డ్ని ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేద్దామని మీరు అనుకున్నప్పుడు బెస్ట్ ఆప్షన్ గోస్ టు ద సోవరింగ్ గోల్డ్ బాండ్స్. గోల్డ్ బాండ్స్ బెస్ట్ ఆప్షన్. షార్ట్ టర్మ్ కోసం అయితే గోల్డ్ ETFsఏ బెస్ట్ ఆప్షన్. ఈ 2 ఆప్షన్ తీసుకోవచ్చు. సిల్వర్ కూడా ఇలానే దొరుకుతాయి. సిల్వర్ మ్యూచువల్ ఫండ్ దొరుకుతుంది, సిల్వర్ ETFs దొరుకుతాయి, సిల్వర్స్ ఫీచర్స్ ఇవన్నీ దొరుకుతాయి అనమాట. సిల్వర్ కూడా అంటే మిగతా కమోడిటీస్ ఏవి కూడా ఇంత పాపులర్ అయితే కాదు. వరల్డ్ గోల్డ్ చాలా పాపులర్. బేసికల్గా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం వాడచ్చు, కానీ రేట్ ఆఫ్ రిటర్న్ పాయింట్ ఆఫ్ పెద్దగా ఏం రాదు. ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్లా వాడతారు. ఇన్ఫ్లేషన్ అంటే ఇండియాలో యావరేజ్ మీద ఇయర్లీ 6 to 6.5% అలా పెరుగుద్ది ఇన్ఫ్లేషను. దానికి ఈక్వలెంట్గా రిటర్న్స్ గ్యారంటీగా వచ్చేదంటే గోల్డ్ అనమాట. అందుకని ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్లా వాడతారు తప్ప మంచిగా రేట్ ఆఫ్ రిటర్న్ అల్ట్రా రిచ్ దీనివల్ల అవ్వాలి అంటే కుదరదు అనమాట గోల్డ్లో. ఇండియాలో యాజ్ ఏ ఆర్నమెంట్లో చాలా పాపులర్, ఇన్వెస్ట్మెంట్ కన్నా కూడా ఆర్నమెంట్ లాగైతే చాలా పాపులర్. ఇండియాలో ఎంత గోల్డ్ ఉంటుంది అంటే ప్రపంచం మొత్తం మీద అవైలబిలిటీ గోల్డ్లో ఒక 30% ఇండియాలోనే ఉంటుంది. అంటే ఊహించుకోండి, 30% వరకు ప్రపంచం మొత్తంలో ఉండే గోల్డ్లో ఒక ఇండియన్ మహిళల మీద ఉంటుంది. మొత్తం 25,000 tons ఉందండి. టన్స్కి నేను చెప్పేది గ్రామ్స్ కాదు, 25,000 tons. అది ఎంత అంటే RBI బ్యాంక్ దగ్గర ఉంది జస్ట్ 700 tons. RBI సెంట్రల్ బ్యాంకు అక్కడ ఉన్నది 700 tons. ఇండియన్ ఉమెన్ మీద ఒంటి మీద ఉన్న బంగారం ఎంత అంటే 25,000 tons అండి. అమెరికాలో ఉంది 7,000 tons. అమెరికాలో మొత్తం సెంట్రల్ బ్యాంక్ దగ్గర ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే ఇండియాలో గోల్డ్ ఎక్కువ ఉంటుంది. గోల్డ్ అనేది ఒక మన 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 కల్చర్లో ఒక పార్ట్ అండి, అది దాన్ని సపరేట్ చేయలేము. అందుకని హరప్పా నాగరికత దగ్గర నుంచి కూడా గోల్డ్ ఉంది. ఒక్కొక్క టెంపుల్, ఏ టెంపుల్కి అది ఇచ్చినా క్వింటాల్ కొద్ది గోల్డ్ బయటకు వస్తుంటుంది. అందుకని నిజం చెప్పాలంటే ఇండియాలో గోల్డ్ ఎంత ఉందంటే ఎవరి దగ్గర లెక్కలేవు, ఎగ్జాక్ట్లీ లెక్కలు ఎవరి దగ్గర ఉండవు. ఎందుకంటే చరిత్ర పుట్టకముందే ఇండియా పుట్టింది, ఇండియా పుట్టకముందే గోల్డ్ ఉంది. ఇక్కడ గోల్డ్కి ఇండియాకి, ఇండియన్ ఉమెన్కి ఉన్న సంబంధం అది ఇప్పుడుది కాదు. అది అది అమ్మడానికి ఎవరు ఇష్టపడరు, ఒక తరం నుంచి ఇంకో తరం గిఫ్ట్గా ఇచ్చేది. అందుకని లెక్కలు అంత ఈజీగా బయటకు రావు, అట్లా అంత ఈజీగా రావు. అందుకని గోల్డ్ని ఒక ట్రెడిషన్ అంటే బెటర్ ఏమో, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనే బదులు ఒక ట్రెడిషన్ అనుకోవడం బెటర్. అందుకే చాలామంది రేటు పెరిగినా కూడా అమ్మరు, తగ్గినా దాన్ని ఇదేం చేయరు. అందుకని నిజంగా ఇండియాలో గోల్డ్ అప్ అండ్ డౌన్ అయితే దానివల్ల బెనిఫిట్ పొందుతారా అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే తరతరాలు దాచుకునే వస్తువు అది. ఆర్నమెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అందుకని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ నిజంగా అవసరం అంటే డైవర్సిఫికేషన్ కోసం అవసరం అంతే. అంటే మిగతా అసెట్ క్లాస్ లాగానే ఈ అసెట్ క్లాస్ కూడా డైవర్సిఫికేషన్ కోసం అవసరం. సపోజ్ నా దగ్గర ఒక 10,000 ఉంది ఎవ్రీ మంత్ అన్ని సేవింగ్స్ బాగా. ఈ 10,000 ఎందులో పెట్టాలి? రియల్ ఎస్టేట్లో పెట్టాలా, గోల్డ్లో పెట్టాలా, ఈక్విటీ మార్కెట్లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా, ఎందులో పెట్టాలని కన్ఫ్యూజన్ ఉందనుకోండి. ఎక్కడైతే నీకు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చి తక్కువ రిస్క్ ఉండి ఈజీగా మేనేజ్ చేయగలుగుతారో అక్కడ పెట్టడం బెటర్ కదా. కరెక్ట్. ఓకే, ఇప్పుడు నేను గోల్డ్ తీసుకున్నాను అనుకోండి, నాకు 8% కన్నా ఎక్కువ రాదని చెప్తూనే ఉన్నాం, రికార్డ్ ఇట్. రియల్ ఎస్టేట్లో పెట్టాము, నీకు మంత్లీ 4 to 5% కన్నా ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ రాదు రెంట్లకి ఇస్తే. అలాగే నేను డైరెక్ట్ స్టాక్స్ పెట్టాను, నీకు తెలియకుండా బ్యాడ్ స్టాక్స్ తీసుకున్నాం అనుకోండి, 0 అయిపోయే ఛాన్స్ కూడా ఉంది. బెస్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్కి వెళ్ళాం అనుకోండి, ఎక్స్పర్ట్స్ మేనేజ్ చేస్తున్నారు కాబట్టి నాకు అంత టూ మచ్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు. ఇయర్లీ యావరేజ్ మీద ఒక 15 నుంచి 25% మధ్య వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని మీ దగ్గర 5,000 అనుకుంటే దాన్ని పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్నట్లు మనం అనుకున్న ఈ 4 అసెట్ క్లాస్తో పోల్చుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్ బెస్ట్ అవుద్ది. నా దగ్గర అలా కాదు, 50 లక్షలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు డెఫినెట్గా నేను రీసెర్చ్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ బాగుండాలి కదా. అప్పుడు మ్యూచువల్ ఫండ్ ఒకటే కాదు, డైరెక్ట్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్తాను. ఓకే, బట్ గోల్డ్ అయితే అంత వర్త్ కాదు. 8% లోపు నీకు కావాలి అంటే ఇట్స్ వర్త్, అండ్ ఇన్ఫ్లేషన్కి హెడ్జింగ్ లాగా వాడాలంటే ఇట్స్ వర్త్. నిజంగా రేట్ ఆఫ్ రిటర్న్ పాయింట్ ఆఫ్లో చూస్తే గోల్డ్ అంత వర్త్ కానే కాదు. బట్ కొంతమంది లైక్ చేస్తారు, నాకు 8% చాలే అని. బట్ ఇండియాలో ఆర్నమెంట్ లాగానే చాలా పాపులర్ బేసికల్. కరెక్ట్, అవునండి, మీరు అన్నట్టు ఆర్నమెంట్ పాపులర్. థ్యాంక్ యూ సో మచ్.